एवरीवन वेलकम टू अवर चैनल जानवी रमणी ఈ రోజు మన ఛానల్లో మేము ఫార్మింగ్కి వెళ్ళామండి, అంటే పొలంకి వెళ్ళాము. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అనమాట, 6:30 అలా అయింది. ఇంతకుముందు వీడియో క్లిప్ చూసారు కదా, నేను ట్రాక్టర్ నడపడానికి ట్రై చేశాను కానీ ఫైనల్గా అయితే నడిపాను. అది నెక్స్ట్ కమింగ్ వీడియోలో కూడా మొత్తం చూపిస్తాను, ఒకసారి చూసేయండి. సో ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 6:30 అయితే మేము పొలంకని బయలుదేరామన్నమాట అందరము. ఇంకొకటి ఇక్కడ మీకు అలసంద చెట్లు చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇది మెయిన్ రోడ్ నుంచి ఒక 5-6 పొలాలు దాటిన తర్వాత అనమాట లోపలికి పొలం లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదంతా కూడాను అలసంద చెట్లు అండి. ఎవరికైనా తెలియకపోతే, అంటే కొంతమంది బొబ్బర్లు అని కూడా అంటారు, మా ఏరియాలో అయితే మాత్రం అలసంద. సో ఇది నేను అమ్మ వాళ్ళ ఊరికి వచ్చానమాట. అమ్మ వాళ్ళ ఊరు ఒంగోలుకి దగ్గర, అంటే ప్రకాశం డిస్టిక్ కింద వస్తుంది, ఒక మండలం అనమాట ఇది. సో అమ్మ వాళ్ళ ఊరికి వచ్చిన తర్వాత ఇంకా మేము ఎన్ని 2 డేస్ స్టే చేసాము, అంటే పెళ్ళి ఉందనేసి పెళ్ళికి వెళ్ళామన్నమాట. సో పెళ్లి ఒక 1 డే మాత్రం ఊర్లో ఇలా ఎర్లీ మార్నింగ్ 6:30 అందరం వచ్చేసాము పొలం చూద్దామనేసి. కొంచెం పని కూడా ఉందన్నమాట పొలంలో అక్క వాళ్ళకి, సో దానికోసమని చూడ్డానికి వచ్చాం పొలంకి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవంతా అలసంద. మా ఏరియాలో అలసంద, కంది, ఇంకా పొగాకు అనేది బాగా మెయిన్గా వేస్తారు పంటలు మాత్రం. ఇదైతే పంటకు వచ్చేసింది మొత్తం, బాగా కాయలు చూసారు కదా. ఇంకా ఇది కోసే స్టేజ్కి అనమాట వచ్చిందనమాట. ఇంకొకటి ఏంటంటే పక్కన నెక్స్ట్ పక్కన అక్క వాళ్ళ పొలంకి వెళ్ళామా, అక్కడ కోసారు కూడాను, అవి కూడా చూద్దాం. ముందు వీడియోలో అయితే ఉన్నాయి, సో ముందు వస్తుంది. సో ఇక్కడైతే చుట్టుపక్కల ఎంత గ్రీనరీగా ఉందో. ఇంకొకటి ఇయర్ మాత్రం బాగా వర్షాలు పడ్డాయి, ప్లస్ వర్షాలు పడ్డాయి కానీ ఇంకొకటి మనకి రీసెంట్గా నివర్ తుఫాన్ వచ్చింది కదా, సో ఆ నివర్ తుఫాన్ వల్ల కొంచెం పంట అయితే మాత్రం కొంచెం పాడైపోయింది. సో దానివల్ల మన అంటే దిగుబడి కూడా రాలేదు అన్నారు. సో ఇక్కడ చూసారా ఎంత బాగా పండాయో అలసంద. సో ఇవైతే అంటే మొత్తం మెషిన్, ఇప్పుడైతే మెషిన్ కట్ చేసి ఇక్కడ చూపిస్తున్నాను. కొన్ని కాయలు పండిన కాయని ఒకటి ఉంది, ఇంకా పచ్చికాయ కూడా చూపించాను కదా. సో అందరం ఇంకా అక్కడ పొలాలు, దానికి దూరంగా ఇది పొలిమేర అనమాట. అంటే పొలిమేర అంటే ఒక ఊరికి అంటే రెండు ఊర్లకి మధ్యలో ఉన్న ఒక గట్టుని పొలిమేర అంటారు. ఆ పొలిమేర దగ్గర అనమాట అక్కడ ఉన్న తాటి చెట్లు మొత్తం గట్టు అనమాట, ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో ఉన్నట్లు. సో ఇక్కడ పొలంలో అంటే ఇదైతే కోతకు రాలేదు, ఇప్పుడు వచ్చిన పొలం అయితే. సో ఇక్కడ అందరూ ఒకసారి చూసేయండి విజువల్స్ అయితే. ఇది రేగి చెట్టు అనమాట. ఇంకొకటి ఈ రేగి పండ్లు ఎవ్రీ ఇయర్ మేము ఊరికి వచ్చినట్లయితే రేగి పండ్లు అనేది కోసుకుంటాము. ఇక్కడ అందరూ ఇవి అలసందకాయలు కోసుకొని తింటున్నారు. మా తమ్ముడు చూడండి అక్కడ గ్రీన్ షర్ట్ మధ్యలో నిల్చొని అలసంద తింటున్నాడు. తమ్ముడు అంతకుముందు వీడియోస్లో కూడా నేను ఇంక్లూడ్ చేశాను. ఇక్కడ పింక్ సారీ కనిపిస్తుంది కదా అక్క, ఇంకా హర్ష ధ్రువ అనమాట. సో హర్షకి అయితే ఇక్కడ నడవడానికి కూడా మొత్తం మట్టి అంతా పూసుకున్నాడు. నడవడం అంటే వాడికి ఇంక ఇక్కడ ఉండడం అలవాటు కదా, కొంచెం అలవాటు లేక వాడైతే మొత్తం పూసుకున్నాడు మట్టి మొత్తము. ఇంకా బయటకు వచ్చేసామన్నమాట, ఇంకా పొలంలో నుంచి బయటకు వచ్చేసి చెప్పాను కదా అక్క వాళ్ళ పొలంలోకి వెళ్ళేసి పంట కోసేసారనమాట. వాటిని ఎత్తి ఒక దగ్గర ఎండబెట్టాలన్నమాట. సో దానికైతే వెళ్ళిపోదాము. ఇక్కడ మొత్తము రోడ్డు దగ్గర నుంచి వ్యూ మొత్తము ఒకసారి క్యాప్చర్ చేసాము. సో ఇంకా ఈ పొలంలోకి అయితే వచ్చామన్నమాట, అది రోడ్డుకి ఇంకొక సైడ్ ఉందన్నమాట ఈ పొలము. సో ఈ పొలంకి వచ్చేసి మేమైతే ఇక్కడ ఆల్రెడీ కోసేసి ఉన్నారు అక్క వాళ్ళు. సో ఇక్కడ అంతా మేము ట్రాక్టర్కి వేసేసి ఇది మొత్తం తీసుకెళ్ళి పొలం మధ్యలో వేయాలన్నమాట. సో పొలం మధ్యలో వేస్తే ఒక రోజు అలా ఎండిన తర్వాత ఇక్కడ నేను చూపించింది చూసారా, అంటే ఒక దగ్గర కుప్ప మొత్తం ఎత్తిన తర్వాత కొన్ని మిగిలిపోయాయి అన్నమాట. సో అవన్నీ కూడాను తీసుకొని మళ్ళీ వేరే కుప్ప దగ్గరికి వెళ్ళి అవి మొత్తం తీసుకొని ట్రాక్టర్లో వేయాలి. ఈ ట్రాక్టర్ మొత్తం నిండిన తర్వాత ఆ మధ్యలో పెద్ద కుప్ప కనిపిస్తుంది కదా, దాంట్లో వేస్తే ఒక రోజు మొత్తం ఎండిన తర్వాత వాటిని మెషిన్కి వేస్తారనమాట. దాని నుంచి మనకి ఈ బొబ్బర్లు అదే అలసంద అంటాం కదా, అలసందలు మొత్తం మనకు వచ్చేస్తాయి అన్నమాట. వాటిని ఎండబెట్టుకోవాలి. ఇదైతే ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారా ఇడు కెమెరామ్యాన్ సాయి. సో ఆ రోజు అందరం వెళ్ళాము, మా ఇద్దరు పిల్లలు, సాయి, ఇంకా మీకు ఇంతకుముందు వీడియోలో మీరు చూసుంటారు ఇక్కడ ఎల్లో డ్రెస్ రేవతి అన్నమాట. సో రేవతికి కూడా అలవాట్లేదు ఈ పొలంలో. సో అందరం అయితే ఒక్కొక్కరం ఒక 10 కుప్పలు అట్లా వేసేసేసరికి ఆల్మోస్ట్ 1 అవర్ కూడా పట్టలేదు మాకైతే మొత్తం ఒక 1 ఏకర్ పొలం మొత్తము కుప్ప వేయడానికి. బావ అక్క వాళ్ళు మాత్రం, బావ మాత్రం ఒకేసారి 3-4 కలిపి వేస్తున్నాడు. మేమైతే ఒక్కొక్కటి వేయడానికే మాకు చాలా కష్టం అనిపించింది. వాళ్ళకి బాగా అలవాటు కదా, చాలా ఫాస్ట్గా అయితే చేస్తున్నారు. కానీ అందరూ ఉండడం వల్ల ఏంటంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట. 1 అవర్కే మొత్తం కుప్పలన్నీ కూడాను మేము ట్రాక్టర్కి వేసాము.
నేనైతే నాకు ఎందుకో ట్రాక్టరు అంటే నడపాలి అని ట్రై చేయాలనిపించింది అనమాట. ఇంకొకటి ఇక్కడ ఒక పక్షిని చూసాం, బ్లాక్ కలర్ పక్షి ఉంది కదా, అది ఎంత అందంగా ఉందో, సో ఇంకా దాన్ని కూడా క్యాప్చర్ చేసామన్నమాట. అంటే చాలా డిఫరెంట్గా ఉందన్నమాట ఆ పక్షి మాత్రం. సో మేము అంత దగ్గరలో ఉన్నా కానీ ఆ పక్షి మాత్రం అక్కడే ఉందన్నమాట. యూజువల్గా ఏంటి, మనం దగ్గరలో ఉంటే అసలు ఉండవు కదా. సో ఇక్కడ చూసేసారా, నేను ట్రాక్టర్ అయితే ట్రై చేశాను నడపడానికి, ట్రై చేశాను కదా, మొత్తానికి అయితే ఫైనల్గా నడిపాను అనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే కారు కొంచెం నాకు అంటే అలవాటు ఉంది, కానీ ఇది నడపడం ఏంటంటే కొంచెం అనమాట గేర్ కానీ ఇవన్నీ కొంచెం టైట్ ఉన్నాయి, అంటే క్లచ్ కానీ బ్రేకులు ఇవన్నీ చాలా టైట్ ఉన్నాయి, అంతే డిఫరెన్సు. కానీ మొత్తము నడిపేది మొత్తం అలా ఒకేలాగా ఉందన్నమాట. ఓకే, ఇది ఈరోజు మన ఛానల్లో కొత్త వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.